మనసులోకి కోరిక కలిగిందండి. ఏంటన్నది? పులివాహనం మీద వెళ్ళటం ఎందుకు? ఎలాగ పులివాహనం ఎదురు వెళ్తాం కదని చక్కగా రేవు దాటి వెళ్దామని మనసులో కోరిక కలిగిందండి. కోరిక కలిగితే టైం 10 దాటి వస్తుంది కదండి. రేవు వారికి వెళ్ళేటప్పటికి పడుకొని ఉన్నట్టు ఒకే ఒక్క జారారం అన్నా లేవయ్యా నన్ను నామరాపించవయ్యా అని అడిగిందంట అమ్మగారు. అర్ధరిద్రిగా ఎవరమ్మా నువ్వు? నేను అలసిపోయిందానమ్మా అన్నాడంటే జారారం ఇక్కడికి వచ్చి ఇక్కడికి అడుగుతుందంట అమ్మగారు. బ్రతమలాడుతుందంట నా సందీప్ నా బిడ్డ ఎంతో ప్రేమగా పిలిచాడు. వివిధ గ్రామాల నుంచి నా స్వాములు వస్తున్నారు, దుర్గా భవానీ మాలు వేసుకుని వస్తున్నారు, పైగా కోనసీమ జిల్లా నుంచి రాజస్వామి కూడా వస్తున్నాడని విజయ దుర్గ అయ్యప్ప కానామృతం అని పేరు పెట్టుకున్నాడు నా పేరని అమ్మవారు బయలుదేరిందంట వచ్చేసిందంట. తొందరగా అయ్యారంట స్వామి. కుర్చీ ఎలా పంపించండి, ఒక రెండు కుర్చీ తీసేయండి తీసేయండి అయిపోయింది. అందరూ కూడా కూర్చోండి ఒక్కసారి, ఈ గ్యాప్ ఇచ్చారు కదా స్టూరికి ఇక్కడికి రావాలి. చెప్పండి నాన్నస్వామి. కనకనమాలగా బంగారము మహాతల్లి మహాకాళి మహాశక్తి కనకదుర్గమ్మ వారు కనకమరగా బంగారం దుర్గనక కొండ సర్వశక్తి స్వరూపుడి ఆది పరాశక్తి అఖిలేశ్వరి అమ్మల గణయమ్మ అందరికీ అండగా అండగా ఉంది సదా రెండు నూరేళ్ళు సదా వచ్చింది కాక ఫోన్ పంపించి స్వామి ఎలక్ట్రిషన్ వాళ్ళు లైట్లు వెలిగించాలి అర్జెంట్గా.
స్వామిలందరూ